ఇప్పుడు రెండు అంశాల విషయంలో సిద్ధంగా ఉండాలి. ఒకటి, తన మేనిఫెస్టోని రిలీజ్ చేసిన మేనిఫెస్టో విజన్ పత్రాన్ని రిలీజ్ చేసినప్పుడు అందులో కాపు రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్పిస్తానని, అట్లాగే బీసీలకు సంబంధించి 5% రిజర్వేషన్ ఇస్తానని, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఎట్లాంటి దాంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అని అందులో హోదా అనే అంశాన్ని ప్రస్తావించలేదు. హోదా గురించి ఓ పక్కన రోజు యాత్రలు చేస్తూ ఉండటం, పోరాటం చేస్తూ ఉండటం, ఎక్కడైతే ఇప్పుడు కవాతులు నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, హోదా అనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టకపోవడం, హోదా సాధన కోసం కూడా పోరాడతాం అనేది, లేదా హోదా తెస్తాం, హోదా సాధిస్తాం అనేటువంటిది మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో పెట్టకపోవడం అన్నటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది, చేస్తుంది, ఈవెన్ భవిష్యత్తులో కూడా చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హోదా అంశానికి సంబంధించి తాము పోరాడతాం అంటుంది, కాబట్టి ఈ విషయంలో ఇన్వాల్వ్ ఇంకా పవన్ మీదకి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ అధికార పక్షాన్ని ఫేస్ చేయడానికి ఆ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇది విజన్ డాక్యుమెంట్ మాత్రమే, ఇతర అంశాలకు సంబంధించిన ఆ విజను మిగతా రేపు పొద్దున వచ్చేటప్పుడు అసలు మేనిఫెస్టోలో ఇది ఉంటది అనేటువంటిది చెప్పగలగాలి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో కన్విన్స్ చేయడానికి కుదరదు. ఏది హోదా అంశం వేరు, ఇది వేరు, లేకపోతే అది కేంద్రం చేసేదంటే, ఇక్కడ ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు రిజర్వేషన్లు కూడా కేంద్రం చేసే అంశమే, కానీ దానికి హామీ ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇరన్నటువంటి ప్రశ్నే ముందుకు వస్తుంది. కాబట్టి అది దీంట్లో పెట్టకపోవడానికి కారణాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సందర్భంలో పార్టీ క్యాడర్ కూడా దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఫ్యూచర్లో ఉంటుంది. ఇక రెండవది కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సినటువంటి అంశాల్లో పవన్ మీద ఇప్పుడు బీసీ సంఘాల దాడి ప్రారంభం. అది వైసీపీ జయిస్తుందా లేకపోతే తెలుగుదేశం జయిస్తుందా అన్నది పక్కన పెడితే, ఇక్కడ వైసీపీ ఆల్రెడీ క్రాప్ రిజర్వేషన్ అంశంలో బీసీ ఓట్ల కోసం ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. అదే ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నాం, రిజర్వేషన్లని దాటి ఇవ్వడం సాధ్యం కాదని జగన్ ప్రస్తావించినటువంటి అంశానికి ప్రధానమైనటువంటి కారణం అయితే కాపు ఓట్లు ఆల్రెడీ ఇటు పవన్ కి నున్ను తెలుగుదేశానికి చీలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీల ఓట్లని క్యాప్చర్ చేయడం కోసం ప్రధానమైనటువంటి ఎత్తుగడలో భాగంగానే 50% దాటి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు, అయినా ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో మేధావులు సలహా ఇస్తే దానికి అనుగుణంగా పాటిస్తాను, నేను వ్యతిరేకం కాదు కానీ ఇవ్వడం సాధ్యం కాదన్నటువంటి నిజాన్ని చెప్తున్నాను అన్నటువంటి కాన్సెప్ట్ ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా బీసీ ఓట్లకి జగన్ డైరెక్ట్ గా గాలం వేస్తే ఇప్పుడు ఆ బీసీ సంఘాలు ప్రస్తుతం పవన్ ని టార్గెట్ చేస్తుంది. కులపరమైనటువంటి అంశాలకి పవన్ ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈవేళ కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాపులకి 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ వేయడం అంటే బీసీలకు అన్యాయమైనది. దీన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తుంది. ఆ పేర్లు కూడా తెలియనటువంటి నేతలు, పబ్లిక్ లో పెద్దగా ఫెమిలియర్ కానటువంటి నేతలు పవన్ మీద ఈ తరహా ఇచ్చేటువంటి స్టేట్మెంట్లని ఆ మీడియా ఫోకస్ చేస్తోంది అంటే, దెన్ బీసీ సంఘాలతో కూడా పవన్ మీద అటాక్ చేయించేటువంటి వ్యవహారం ఉంది. అంటే ఇక్కడ కాపు సంఘాలకు సంబంధించి ఆల్రెడీ ఒకవైపున స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు దానికి ఆల్రెడీ షెడ్యూల్ 9లో చేర్పిస్తానన్నారు కాబట్టి దాని మీద ఎదురుదాడి ఆగిపోతుంది. ఇప్పుడు బీసీ సంఘాలతో దాడి చేయించేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే తాజాగా కాపులకి కులపు ఇచ్చోడని మించుకున్నారు, లేకపోతే కులపరమైనటువంటి రిజర్వేషన్కి అనుకూలంగా వ్యవహరించారు అంటూ ప్రధాన దినపత్రికలు ఏవైతే తెలుగుదేశం అనుకూల పత్రికలు ఉన్నాయో వాటిలో ఆయా నేతలు, ఎవరో పేర్లు తెలియనటువంటి నేతలు, లేకపోతే ఏనాడు పోరాటాల్లో పెద్దగా కనిపించినటువంటి నేతల స్టేట్మెంట్స్ కూడా హైలైట్ అవ్వడం ప్రారంభమైంది. తద్వారా బీసీలతో పవన్ ని తిట్టించడం అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అంశంలో కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఈ రెండూ కూడా రాబోయేటువంటి రోజుల్లో బహిరంగంగా పవన్ ఆన్సర్ చేస్తారా లేదంటే పార్టీతో ఆన్సర్ చేస్తారా అనేటువంటిది వేచి చూద్దాం.